హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమెజాన్ కస్టమర్ కేర్ని ఎలా కాంటాక్ట్ అవ్వి, మీ దగ్గర ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అమెజాన్ అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే అమెజాన్ అయితే ఓపెన్ చేశాను. అమెజాన్ ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో 3 లైన్స్ అనేవి కనిపిస్తాయి, ఆ 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక కింద మనకి కస్టమర్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఇప్పుడు మనం ఏవైతే ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటామో అవి కూడా వస్తాయన్నమాట. పైన యాక్చువల్గా యువర్ ఆర్డర్స్ పైన కొన్ని ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. సో నాకేంటంటే ప్రొడక్ట్స్ అనేది రాలేదు. సో లేదు అనుకుంటే కింద మనమే స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేసినా ఏం కాదు, కింద మనకి చాట్ విత్ అస్ అని ఉంటుంది, టాక్ విత్ అస్ అని ఉంటుంది. సో ఒకవేళ మీరు చాట్ చేయాలనుకుంటే చాట్ విత్ అస్ మీద క్లిక్ చేయండి, టాక్ చేయాలనుకుంటే అంటే మాట్లాడాలనుకుంటే టాక్ విత్ అస్ మీద, టాక్ టు అస్ మీద క్లిక్ చేయండి. సో నా సజెషన్ ఏంటంటే మీరైతే చాట్ అయితే చేయకండి, ప్రాబ్లం అనేది మీకు రెక్టిఫై అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. మాట్లాడండి, తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడవచ్చు. సో అది ఇక్కడ మాట్లాడాలంటే టాక్ టు అస్ అని ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇప్పుడు మనం ఏవైతే ఆర్డర్ చేస్తామో ఆ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు దాని గురించి ప్రాబ్లం లేకుండా కూడా సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి మీకు కాల్ అనేది కనెక్ట్ అయినాక దేని గురించి అయినా మాట్లాడవచ్చు. సో ఇప్పుడు నేను ఈ రెడ్మీ గురించి నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి దాని మీద అయితే ట్యాప్ చేశాను. మీరు ఏవైతే ఆర్డర్ చేసుకుంటారో అవన్నీ ప్రొడక్ట్స్ వస్తాయి. సో దేని మీద ఒక దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందుకు ఆర్డర్ చేసినవి కూడా వస్తాయి, దేని మీద ఒక దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీరు కింద ఆప్షన్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఏంటంటే మనకి ఇక్కడ కంటిన్యూ టు కస్టమర్ కేర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ రాలేదనుకోండి, ఇలాక 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలాక ఈ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, వేరే ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ కంటిన్యూ టు కస్టమర్ సర్వీస్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు కస్టమర్ కేర్ వాళ్ళు అనేది కాల్ చేస్తారు. బట్ ఏ లాంగ్వేజ్ వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, తమిళ్ వాళ్ళు ఫోన్ చేయాలా, తెలుగు వాళ్ళు ఫోన్ చేయాలా, ఇంగ్లీష్ వాళ్ళు ఫోన్ చేయాలా, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే తెలుగుని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఏ నెంబర్కి కాల్ చేయాలి అనేది ఇక్కడైతే నెంబర్ని అయితే ఉంచండి. సో నాకు ఈ నెంబరే కావాలి కాబట్టి ఈ నెంబర్నే ఉంచాను. సో మీరు కావాలనుకుంటే నెంబర్ని కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ కాల్ మీ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మనకి కాల్ అనేది కనెక్ట్ అవుతుంది అన్నమాట. వీఆర్ కనెక్టింగ్ యువర్ కాల్ అనేది అయితే మనకైతే కనెక్ట్ అవుతుంది కాల్. యాక్చువల్గా నేను తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు కాల్ అనేది కలెక్ట్ అవ్వలేదు. సో అందుకే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకొని ట్రై చేశాను. ఇంగ్లీష్లో అయితే మనకి కనెక్ట్ అవుతున్నట్టుగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనకి కాల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు కాల్ అనేది వచ్చిందనమాట. సో దీన్ని లిఫ్ట్ చేస్తాను, బట్ మీకైతే వినిపించదు ఎందుకంటే 2 వాయిస్ని ఒకేసారి అయితే రికార్డ్ చేయలేదు కాబట్టి. సో ఫ్రెండ్స్, మీకు ఏంటంటే కాల్ అనేది కనెక్ట్ అయ్యాక కొద్దిసేపు ఇట్లా తెలుగులో అయితే చెప్తుంది, మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో కొద్దిసేపు అట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అయితే చెప్తుంది. ఈ రికార్డ్ అనేది రికార్డ్ చేయాల్సి ఉంటుంది మీరు మాట్లాడేది. సో ఇట్లా కొన్ని రూల్స్ అనేది చెప్తుంది. ఆ తర్వాతకి కనెక్ట్ చేస్తాం కొద్దిసేపు ఆకండి అని అట్లా కాల్లోనే చెప్తుంది అనమాట. ఆ తర్వాతకి కనెక్ట్ చేస్తారు, ఎవరో ఒకరు కస్టమర్ కేర్ ఉంటే అయితే కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాతకి మీకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని అయితే మాట్లాడుకొని సాల్వ్ అయితే చేసుకోండి. సో ఇట్లయితే మీరైతే కస్టమర్ కేర్కి అయితే అమెజాన్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.